కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జర్నలిస్ట్ జేఏసీ జిల్లా అధ్యక్షులు నీలకంఠం మాట్లాడుతూ తెలంగాణ న్యూస్ వాట్సాప్ గ్రూప్లో వచ్చిన వ్యాఖ్యలు తెరాస మండల అధ్యక్షులు రాజారెడ్డి స్థానిక విలేకరులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జర్నలిస్ట్ జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఆధారాలు ఉంటే ముందు పెట్టాలని, ఏ విలేకరు పైన అనుచిత వ్యాఖ్యలను చేసినట్లయితే ఖచ్చితంగా ఖండిస్తామని అన్నారు. సరే, రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఏ ప్రెస్ మీట్ పెట్టినా మేము వచ్చి ఆ ప్రెస్ మీట్ లో మేము కూడా పలానా జర్నల్ గానీ పలానా పేపర్లో గానీ మా మీద అనుచితంగా చేసేందుకు తప్పు అని చెప్పేసాక దాన్ని కూడా ఖండించడమో లేదంటే దాన్ని చర్య తీసుకోవడం జరుగుతుంది. అట్లాంటి కాకుండా మీరు ఒక స్థానము, మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి రెడ్డి గారు, మీరు ఒక విలేకరిపై ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నిజమైన మీకు మనసు ఆలోచించుకొని, మీ మనసు గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఇలా తిట్టడం సమయమేనా? ఒక తిట్టారనుకో మరి పిలుచుకోండి, ప్రెస్ మీట్ పెట్టి మీరు ఖండించండి. దాన్ని మేము జర్నలిస్ట్ జేఎస్ గా మేము దీన్ని ఖండిస్తున్నాం. మీరు ఇలాంటి వ్యాఖ్యలు వెంటనే తీసుకోవాలని చెప్పేసి మేము వ్యాఖ్యానిస్తున్నాం. నిమిషాల సమయంలో తెలంగాణ న్యూస్ అనే వాట్సాప్ గ్రూప్ లో నారెడ్డి రాజరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను, జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. కామారెడ్డి జేఏసీ తరఫున నారెడ్డి రాజరెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అది సరియైంది కాదు. మీరు అలాంటి ఏమైనా ఉంటే ప్రెస్ మీట్ పెట్టండి, ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడండి. దాని తర్వాత ఏ విధంగా మీరు వెళ్ళాలనుకుంటే ఆ విధంగా వెళ్ళొచ్చు. కానీ మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు కూడా తీస్తాం, బట్టలు కూడా తీసుకొడతాం అనే విధంగా మీరు చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. ఇలాంటి పదజాలాలు మీరు వాడద్దు. వాడినట్టయితే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మీడియా ప్రతినిధుల మనోభావాలు దెబ్బతింటాయి, కాబట్టి మీరు గమనించవలసి ఉంది. మీరు మీ మాటలను, మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. వ్యాఖ్యలు ప్రభుత్వం కాకుండా మీరు జాగ్రత్త పడాల్సి నా సమయం ముందుకుంది.